గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని, ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండటం తప్పంటారా? అదే తప్పేలా అవుతుందండి అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే ఆటో బాబు. ముద్దు బాబు, మాకు స్వరం నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకేమండి అరక్షణాన్ని కూడా వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిష్టం అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం ఉంది. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యం. అవును, దాటే టాక్సీ కాదు, వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి? ఏడు కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు? మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి, ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట భూత చోకు లేకండి మాస్టర్. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ అపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. అది అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. అటో ఆగులేనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు, ఇదిగో నాయన నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము ఇచ్చేస్తున్నామని వదిలే తండ్రి, వదిలే. అటు ఆగు, ఇది ఏమండో ఈ 5 రూపాయలు ఆటో కూర్చోండి. చాలా సంతోషం అండి. అటో ఆగు ఆగు పోనీ. తన్నెప్పుగా ఉంది. సారీ, మా బాబాయ్ అనుకున్నాను. ఈవేళ ఎప్పుడు పడుకున్నారేంటి? చేయడానికి వేరేం పని లేక నిద్ర బాగా అలవాటు. అరే, స్టవ్ మీద ఏదో మరుగుతోంది. అరే, కాఫీనా? నేను కల్పన. అబ్బాయి, ఎందుకు? ఒక్క నిమిషం. మీ వాటా చాలా బాగుందండి. ఇంటావిడ కూడా బాగానే ఉంటుంది. ఎటు వచ్చి వాళ్ళ అమ్మాయి, ఆ పిల్లకి పెళ్లి కాదు, ఆవిడికేమో ఆ పిల్లకి పెళ్లి చేయాలని తాపత్రయం. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అదే, దీనికి చెప్పలేదు, సాసం చేస్తాను. అరే, కప్ మర్చిపోయాను, తెస్తాను, ఉండండి. తీసుకోండి. ఇంట్లో కాఫీ ఏది? అరే, సారీ సారీ. తీసుకోండి. కాఫీ కాచడంలో నేను ఎక్స్పర్ట్ లేండి. తెలుస్తుంది, అందుకే పంచదార చాలా ఎక్కువ వేశారు. అరే, మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే తెస్తాను. అంటే ఈ మధ్య పంచదార చాలా తక్కువగా వాడుతున్నానండి, డైటింగ్ చేస్తున్నా కదా, కాస్త ఒళ్ళు అది వస్తుందని. ఇంకాస్త వేయండి. అలాగే, అంటే మీరు పంచదార ఎక్కువగా వాడతా. అదేంటి బాబాయ్ అలా వెనక్కి చూస్తూ నడుస్తున్నావేంటి? ఎవడో అప్పులాడు ఎదురాడు అబ్బాయి.